విజయనగరం జిల్లా గుర్ల మండలం అచ్యుతాపురం సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. చీపురుపల్లి నుండి విజయనగరం వైపు వెళ్తున్న వెంకటరమణ ట్రావెల్స్ బస్సు ఎదురుగా కిరాణా సామాన్ల లోడుతో వస్తున్న ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని విజయనగరం హాస్పిటల్కి తరలించారు. ఘటనా స్థలంలో ఆటో నుజ్జునుజ్జవడంతో ఆటోలో ఉన్న కిరాణా సామాన్లంతా రోడ్డుపై చెల్లా చెదరై పడిపోయాయి. అయితే ఆటో బస్సును ఢీకొన్న ప్రాంతం నుండి సుమారు 50 మీటర్ల దూరం వరకు జారుకుంటూ వెనక్కు వెళ్ళిందంటే ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. మృతుడు తెరలంవాసిగా తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాలి.